నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజ్ కుమార్ హైకోట తెలంగాణ చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళు పాపం వాళ్ళ చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చెప్పండి సార్ అని చెప్తాను నేను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ కూడా ఇస్తాను జవాబు చెప్తాను మొదటి క్వశ్చన్ ఏమడి అంటే వాళ్ళు ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మనము ఒకళ్ళ దగ్గర ల్యాండ్ కొంటున్నామంటే మన దగ్గర ఉండవలసిన ఫస్ట్ డాక్యుమెంట్ టైటిల్ టైటిల్ ఈస్ మోస్ట్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ఏంది అసలు మనం ల్యాండ్ జోలికి పోలేము వాళ్ళు మన దేవాలి ఆటోమేటిక్ కబ్జా చేయడానికి వస్తారు ఫస్ట్ టైటిల్ లీడ్ ఉండాలి కూడా చెప్పా ఆ తర్వాత సేల్ లీడ్ ఎవరి దగ్గరైతే మనం పర్చేజ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫస్ట్ రావాల్సింది ఏంటంటే సేల్ లీడ్ అది కూడా వాళ్ళు మన పేరు మీద రావాలి నంబర్ టూ నంబర్ త్రీ లేటెస్ట్ ఈసీ సర్టిఫికేట్ ఈసీ అంటారు అతన్ని అది అడగండి అమ్మే అతన్ని అడగండి సార్ నాకు లేటెస్ట్ ఈసీ చూపించండి నాకు అది డాక్యుమెంట్ నాకు కావాలండి మూడైపోయిందా నాలుగో డాక్యుమెంట్ పాస్బుక్ పట్టేదారు పాస్బుక్ అతని దగ్గర ఉంటది కదా అతని పాస్బుక్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రాపర్టీ ఒకవేళ కబ్జా చేసి ఇవన్నీ మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి పర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ అంటారు డాక్యుమెంట్స్ పెట్టుకుంటే మీ దగ్గర తర్వాత ఇంకోటి ఐదో డాక్యుమెంట్ మ్యూటేషన్ మీరు ఎవరి దగ్గరైతే ప్రాపర్టీ కొంటారో ఆ ప్రాపర్టీ వల్ల మీద మ్యూటేషన్ చేసి ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మీరు ధరణిలో కూడా మీ ప్రాపర్టీ ఎంట్రీ అయిందా లేదా చూసుకోండి మీ మండలు మీ సర్వే నంబర్ అన్ని కరెక్ట్ కరెక్ట్ గా ఉన్నాయా ఉందా లేదా చూసుకోవాలి ఇంకోటి కూడా చెప్తున్నా ప్రాపర్టీ కొని తర్వాత అక్కడ ఫస్ట్ మనం చేయవలసింది అంటే పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవాలి ఇట్ ఈస్ వెరీ వెరీ మ్యాండటరీ ఈ భూమి నేను కొంటున్నా ఎవరికైనా అనుమానాలు డౌట్స్ ఉంటే మరి నా నంబర్ కి కాంటాక్ట్ చేయండి అని చెప్పి అక్కడ ఎక్కడైతే మీరు భూమి కొంటారో ఆ భూమి కొనే చోట ఒక లాగా చేయండి లేకపోతే ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి పేపర్ పబ్లికేషన్ పార్ట్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ రేపు పొద్దున ఏమైనా గొడవ చేసినా రేపొద్దున కోర్టులో వెళ్ళి మనం చూపిస్తే మనకి ప్రాబ్లం ఉండదు సో ఎవరైనా మన భూమి కబ్జా చేస్తున్నారని మీకు ఏమైనా భయపడితే ఫస్ట్ మీ దగ్గర ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చింది టైటిల్ టైటిల్ ఉంటే ఎవరు ఏం భయపడరు ఉదాహరణకి మనం కారు కొంటాం కారు కొంటే దాంట్లో మరి నీకు కారు నడపడానికి నీకు లైసెన్స్ అక్కలేదా పుట్టి కారు కొనేసుకుంటే సరిపోతుందా దాని యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి కదా కార్ డాక్యుమెంట్స్ అని ఉండాలి కదా నడపేవాడికి లైసెన్స్ ఉండాలి కదా ఇన్సూరెన్స్ ఉండాలి కదా అలాగే కార్కి ఎలా మనం ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ ఎలా పెట్టుకుంటాము ఈ ల్యాండ్ కూడా మనం ఈ రకంగా డాక్యుమెంట్స్ పెట్టుకుంటే రేపు ఈ జోలికి ఎవరు రావడం ఎక్కడ చూడు కబ్జాలే ఎక్కడ చూడు కబ్జాలే ఆంధ్రాలో అయితే నాకు విపరీతం కాల్సి వస్తున్నాయి సొంత వాళ్లే కబ్జా ఇందాకే నాకు కాల్ వచ్చింది మొయినాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది తండ్రి ఆస్తి తాతల తాత ఆస్తి కొడుకు వచ్చింది కొడుకు నుంచి మళ్ళీ వీళ్ళకి ఇద్దరు ఇద్దరే పిల్లలు ఇద్దరు సరిగా సమానంగా డివైడ్ పాప చెల్లెలకి చదువు లేదు ఏం చేశాడు నాలుగు ఎకరాలు భూమి మెల్లమెల్లగా రెండు ఎకరాలతో ఒక వైట్ పేపర్ రాయించుకున్నట్ట సంతకం పెట్టేసుకున్నట్ట సంతకం పెట్టేసుకుని అంటాట మిగతా కూడా డాక్యుమెంట్స్ కూడా మొత్తం సార్లు పార్ట్ టైం రాయించేసుకుని సంతకాలు పెట్టేసుకున్నట్ట ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇతను అతను కబ్జా ప్రాపర్టీ అతను కానీ కాదు తాతల ఆస్తి ఇతనికి ఎంత రైట్ ఉందో మన మనవడికి ఎంత రైట్ ఉందో మనవరాలు కూడా రైట్ ఉంది చెల్లెలు కూడా రైట్ ఉంది ఎందుకంటే వీళ్ళు నాన్న సంపాదించిన ఆస్తి కాదు సెల్ఫేకో ప్రాపర్టీ కాదు ముందరు కూడా చెప్పేది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గుర్తు ఎవరైనా సరే ఎవరైనా ఫైట్ చేయొచ్చు కోర్టులో హాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నప్పుడు మీరు ఆస్తి కాదు అన్ని అమ్మాయి సంతకాలు పెట్టేసుకుంటే చెల్లదు ఈ అమ్మాయి రేపు పొద్దున డైరెక్ట్ గా కోర్టులో ఫిర్యాదు కోర్టులో ఒక కౌంటర్ వేసుకో కేసు సివిల్ దావా వేసిందంటే ఆర్డర్ సెవెన్ రూల్ ట్వంటీ సిక్స్ ప్రకారం దావా వేసుకోవచ్చు వేసుకుంటే ఆటోమేటిక్ తన అమ్మాయి యొక్క వాటాని మళ్ళీ మొత్తం వాటా అమ్మాయి గుర్తు పెట్టుకోండి ఐదు ఎకరాల్లో రెండు ఎకరాలే అమ్మాయి వాటా రెండు ఎకరాలే అతనికి కాబట్టి ఏదైనా సరే ఎవరు ఏం భయపడదు మీరు ఏదైనా ల్యాండ్ కబ్జా అయితే ఈ ప్రాపర్టీ మీరు టైటిల్ లిట్స్ కానీ అన్ని డాక్యుమెంట్ మీ చేతిలో పెట్టుకోండి ఎవడొచ్చినా వచ్చినా రేపు మీరు డైరెక్ట్ గా కోర్టులో కూడా మీరు ఆశ్రయిస్తే మీకు న్యాయం జరుగుతుంది ఎవరు భయపడకండి నమస్కారం